విశాఖలో జరిగినటువంటి ఘోర ప్రమాద నేపథ్యంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది బాబు సర్కార్. ఒక్కొక్క మృతులకి కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఏదైతే ఆ మధ్యన గతంలో అక్కడే జరిగినటువంటి విశాఖపట్నంలోనే జరిగినటువంటి ఎల్జీ పాలిమర్స్ ఉదంతం సందర్భంగా ఎలా అయితే కోటి రూపాయలు ఆనాడు పరిహారం ఇచ్చారో అదే తరహాలో ఇప్పుడు కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. తక్షణం అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ ప్రకటించారు. 17 మంది ప్రాణాలు కోల్పోవడం, 40 మంది తీవ్రంగా గాయపడి ఉన్నారు, 40% ఇంజురీస్ ఉన్న వాళ్ళు దాదాపు చాలామంది ఉన్నారు. వాళ్ళకి పరిహారానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తామన్నారు. వైద్య చికిత్సలకు ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం చూస్తోందని చెప్పి ప్రకటించారు. ఓవరాల్గా చూస్తే బాధితుల పక్షాన నిలబడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండటం అన్నటువంటిది ఒకంత మంచి పరిణామం.